దెబ్బకి 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అమర్ రాజా కంపెనీ కూడా జగన్ రెడ్డి అనే అవినీతి దెబ్బకి పక్కకి వెళ్ళిపోయారు. అట్లాగే లూలు గ్రూప్ విశాఖపట్నానికి ఒక నెంబర్ 1 ప్రాజెక్ట్ అది. దుబాయ్లో కేరళలో ఎంతో మందికి ఉపాధినిస్తున్నటువంటి లూలు గ్రూప్ 2200 కోట్లతో సైన్ అప్ చేసి ల్యాండ్ అలాట్ చేసి విశాఖపట్నంలో పనులు మొదలు పెట్టినాక మీ కమిషన్ల దెబ్బకి వాళ్ళు కూడా ఆంధ్ర అంటే మాకు ఉద్రా బాబు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. టైటాన్ బ్యాటరీస్ చిత్తూరు 727 కోట్లు వాళ్ళు పరారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒక కంపెనీని నానా ఇబ్బందులు పడి 10 సార్లు మా ఐటీ మంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు నారా లోకేష్ గారు, అలాగే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇక్కడ పెట్టండి, ఎంతో మందికి యువతకి అవకాశాలు వస్తాయని బతిలాడి తీసుకొస్తే 500 కోట్లు పెట్టుబడి నీ అవినీతి దెబ్బకి పరారు. జాకీ కంపెనీ నీ ఎమ్మెల్యే నీ మంత్రులు చేసినటువంటి డిమాండ్ చేసినటువంటి అవినీతికి లంచాలు కట్టలేక నా వల్ల కాదురా బాబు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టలేమని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇది నిజం కాదా? ఎన్ని ఈ ఒప్పందాలు 173,000 కోట్లు పనులు మొదలుపెట్టినటువంటి కంపెనీలు నీ అవినీతి దెబ్బకి వెళ్ళిపోయిన మాట వాస్తవా కాదా? అలాగే 10/7/2019 నీ మంత్రి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, దాని వర్త్ ఎంత? 5 లక్షల కోట్లు, 5,13,000 మందికి ఉద్యోగాలు. ఏ జిల్లాలో ఎన్ని ఇండస్ట్రీస్, ఏ జిల్లాలో ఎంతమందికి ఉపాధి వచ్చింది, డీటెయిల్డ్గా 2 పేజీల రిపోర్ట్ని ఆయన చదివి వినిపించిన మాట వాస్తవా కాదా జగన్ రెడ్డి అని అడుగుతాను. ఏమైపోయినాయి ఎన్ని? నిన్ను చూసి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వైపు రావాలంటేనే ఇన్వెస్టర్స్ భయపడిపోతా ఉన్నారు. నీ అవినీతి దెబ్బకి వణికిపోతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, ఏ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. మటన్ కొట్టులో మటన్ కొడతానికి, చేపల మార్కెట్లో చేపలు అమ్మటానికి, బూమ్ బూమ్ బీర్లు అమ్మటానికి, లేదంటే జే బ్రాండ్ కల్తీ విస్కీలు అమ్మటానికి 5,000 రూపాయలు 7,000 రూపాయలు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఇవాళ చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ కానీ ఐటీ చేసిన చదివినటువంటి పిల్లలందరూ నీ అవినీతి అసమర్థ పరిపాలనకి, అంత పెద్ద చదువులు చదువుకొని కూడా మటన్ కొట్లో చేపల మార్కెట్లో బూమ్ బూమ్ బీర్ర ఏ విధంగా అమ్మే విధంగా ఇవాళ యువత నిర్వీర్యం అయిపోయిందంటే ఇది కారణం నువ్వు కదా. అసలు ఈ సంవత్సరం దావోస్కి నువ్వెలాగో వెళ్ళావు, నిన్ను చూసి ఎవరు రారు. కనీసం నీ ఐటీ మినిస్టర్నో లేదంటే ఒక అధికారుల్లో కనీసం ఏపీ రిప్రజెంటేషన్ ఎందుకు లేదు? ప్రజలకు సమాధానం చెప్పాలి. దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు పరుగులెడుతూ మా రాష్ట్రానికి పెట్టుబడులు రండి, మా రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ రండి అని చెప్పి బతివులాడుతూ అక్కడ దావోస్లో స్టాల్స్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే సబ్సిడీలు అన్నీ చెప్తా ఉంటే నువ్వు తాడేపల్లిలో కూర్చున్నావు, నీ ఐటీ మంత్రి ఇండస్ట్రీస్ మంత్రి విశాఖపట్నంలో కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సులు, జ్యోతశాలలు నడిపించే పనిలో నీ ఐటీ మంత్రి ఇండస్ట్రీస్ మంత్రి ఉన్నాడు.
ఇది వాస్తవం కాదా? నీకు ఈ రాష్ట్రంలో నీ 4 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ ఇండస్ట్రీ కూడా నిన్ను నమ్మి నీ మొహం చూసి నీ పరిపాలన చూసి రాలేదనే మాట వాస్తవమా కాదా? వచ్చుంటే నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయగలవా? మీకులాగా మేము చేసిన పరిపాలనలో మీ మంత్రి చెప్పాడు, ఐటీ మంత్రి, ఇట్లాగా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వగలవా? ఆఖరికి మా హయాంలో తెచ్చిన కియా కార్ల పరిశ్రమను కూడా యాన్సలరీ యూనిట్స్ అన్ని అటు కర్ణాటకకి తమిళనాడుకి వెళ్ళిపోయినాయి నీ అవినీతి దెబ్బకి. నీ ఎంపీ డైరెక్ట్గా మీడియా సాక్షిగా కోట్ల రూపాయల అవినీతిని లంచాలు డిమాండ్ చేయటం మీడియాలో వచ్చింది నీ ఎంపీ గోరింట్ల మాధవ్. అంటే ఏ విధంగా బరి తెగించి ఒక పెట్టుబడిదారుడు వస్తా ఉంటే నాకెంత ఇస్తావు, మాకెంత కప్పం కడతావు, జాకీ పరిశ్రమని నీ ఎమ్మెల్యే డైరెక్ట్గా అడిగినటువంటి అవినీతికి మీడియాలో చూసాం ఏ విధంగా అడిగారు. కాబట్టి ఈ రాష్ట్రంలో వైసీపీ అవినీతి వల్ల ఇన్వెస్టర్స్ ఎవరు రావటం లేదు. ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఒక్క ఉద్యోగం కూడా ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల వల్ల కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రీస్ వల్ల కానీ ఎక్కడా ఉద్యోగాలు రాలేదు. మళ్ళీ రాష్ట్రంలోని యువతంతా ఒక ఆశాభావంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయని ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ఇవాళ దీనన్నిటికీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద ఉంది.